కడుపు నిండా భోజనం పెడతాములో తప్పేముంది? మరి ఆ రోజు ఇవాళ కుప్పంలో కూడా అన్న క్యాంటీన్ ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ భోజనం పేదవాడికి భోజనం పెడతంటే ఆ వైసీపీ నాయకులు వచ్చి ఆ పరాభం చేయడం ఏంటండి? అది ఎంత దుర్మార్గం అంటే పేదవాడికి ఇప్పుడు అన్నం పెడతాను తప్పే ఉందండి. చేతనైతే మీరు కూడా పెట్టచ్చు కదండి. ఇప్పుడు మేము ఏదో కూరగాయల తోటి పెడుతున్నారు కదా తిరిగి చేసిపోళ్ళు, మీరు కూడా వైఎస్ఆర్ వాళ్ళు మీరు కూడా లేకపోతే ఇంకో మాంసంతో పెట్టండి, బిర్యానీతో పెట్టండి, ఇంకా బాగుండదు. జనం కడుపు నింపండి. ఇలాంటి పేదవాడికి భోజనం పెట్టే కాడ మీరు రాజకీయంగా ఈ క్యాంటీన్లు పగల కడతాం, ఎంత దుర్మార్గం అండి ఇది. పేదవాడు ప్రతి ఒక్క పేదవాడు చూస్తూనే ఉన్నాడు మీ అరాచకాలు. ఈ భోజనం కోసం ఎంతమంది అల్లాడిపోతున్నారండి. మీరు పెట్టా పెట్టకపోగా పార్టీ వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పెడతంటే దాన్ని మీరు వాళ్ళ నోటికాడు కూడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది పద్ధత అని అడుగుతున్నాం. మీ పార్టీ వాళ్ళు ఈ రకంగా రాజకీయం చేస్తుంటే మాలాంటి పేదవాళ్ళు ఎలా బతకాలండి? మహానుభావులు వాళ్ళు పెడుతున్నారు, పెట్టనీయండి, దీంట్లో తప్పులేదు కదా. ఎందుకు చేస్తున్నారు మీరు అన్నా క్యాంటీన్ని పగల కొట్టాల్సిన కారణం ఏమొచ్చింది? ఏం తప్పు చేశారని పగల కొడుతున్నారు మీరు? మాలాంటి పేదవాళ్ళు బతికేది ఎట్లాగా? ఈ భోజనం తిని ఎంతమంది బతుకుతున్నారండి? ఈ రకంగా మీరు అరాచకం చేయడం ఇది పద్ధతి కాదండి. సమాజం చూస్తూనే ఉంది, ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. మీకు ఇలాంటి తప్పు చేసినప్పుడు మీకు పరాభం చెందుతారు. మీరు మళ్ళా రాబోయే రోజుల్లో మీరు ఓటమి చెందక తప్పదు. ఇలాంటి భోజనాన్ని నోటికాడు కూడి చేస్తున్నారు, ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు, ఎంత దౌర్జన్యం చేస్తున్నారండి. కాబట్టి మాలాంటి పేదవాళ్ళు చెప్పుకునేది ఇదండి, ఈ బొగ్గు కోసమే, ఈ కూడు కోసమే, ఈ తిండి కోసమేనండి మేము బతికేది ప్రజలు. ఈ పేదవాడు ఓటు హక్కుతోటే మీరు ముందు మనం గెలవగలిగారు. ఈ భోజనం మా నోటికాడు చేస్తున్నారు. మీరు ఇక జీవితంలో ఏనాడు కూడా ఇక పైకి రాలేరు, మీ పార్టీ కూడా ఉండదు ఇక. ఇదండి మా పేదవాళ్ళు చెప్పుకుని విన్నపాలు ఇది.